ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మేయామణి. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. తంగుతూరి ప్రకాశం పంతులు 151వ జయంతి వేడుకలు. కలెక్టరేట్ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు. టిడ్కో బిల్డింగ్ల నిర్మాణాన్ని పునఃప్రారంభం. అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన అందజేస్తామన్న చైర్మన్ ప్రసన్న కుమార్. ఎన్ఐటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 3 చిత్రం చిత్ర టైటిల్ను ఆవిష్కరించిన దర్శక నిర్మాతలు. జిల్లా పలాస మండలంలో గల టిడ్కో బిల్డింగ్లను నిర్మాణాన్ని పునఃప్రారంభం చేస్తున్నట్లు టిడ్కో బిల్డింగ్ నిర్మాణ సంస్థ చైర్మన్ ప్రసన్న కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురం పలాస శ్రీకాకుళం మున్సిపాలిటీలో గల టిడ్కో బిల్డింగ్లను త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. జగనన్న ఆనాటి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒక్క రూపాయికి సొంతింటి కలను నెరవేర్చేలా పథకాన్ని రూపొందించి లబ్ధిదారులకు ఒక్క రూపాయికే ఇంటిని అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ బల్లా గిరిబాబు, టిడ్కో బిల్డింగ్ నిర్మాణ సంస్థ చైర్మన్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కుమార్ ను పూల బుకేతో సత్కరించి గౌరవించారు. టిడ్కో గృహ నిర్మాణాల ప్రగతి ప్రగతికి నిమిత్తమే క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లు పర్యటన చేస్తూ అందులో భాగంగా మరి పలాస మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఉదయాన్నే ఇచ్చాపురం పురపాలక సంఘానికి కూడా నేను వెళ్ళి అక్కడ చైర్పర్సన్ కమిషనర్ గారితో కలిపి ఆ సైట్ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ మరి పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో 912 గృహాలని మన టిడ్కో ద్వారా నిర్మిస్తున్నాము. మరి కొద్ది రోజులుగా అది కొంత ఆలస్యం అవడం అన్నది వాస్తవమే. కానీ ఒక్కొక్కసారి ఒక ఆలస్యం అన్నది కూడా ఒక మంచికి దారితీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ప్రభుత్వంలో 2018లో ఒక జీవో ఇచ్చారు. 300 చదరపడుగుల గృహాన్ని నిర్మించేటప్పుడు 2,65,000 రూపాయలు ఆ యొక్క బెనిఫిషరీ దగ్గర నుంచి తీసుకొని కేటగిరీ బి అండ్ సితో పాటు వాళ్ళు కూడా డబ్బు చెల్లించే పరిస్థితి ఆ రోజు ఉండేది. మరి ఏదైతే ప్రజా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పలు బహిరంగ సభల్లో 300 గృహాన్ని రూపాయికే అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చారో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి గృహాలని మేము అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం మొదలుపెట్టుకొని అటు కర్నూలు వరకు 446,000 గృహాలని మేము ప్రజలకి ఈ యొక్క 3-4 నెలల్లో ఇస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మన పలాస కానీ ఇచ్చాపురం కానీ అలాగే మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం వగైరా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పరిశీలనలో చూస్తే 10 రోజుల నుంచి మరి వర్కులు పునఃప్రారంభించారు. ఇప్పుడే వాళ్ళు చేస్తున్న పుట్టి వర్క్స్ కానీ ఫ్లోరింగ్ వర్క్ కానీ మొత్తం పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా మరి ప్రజలెవరూ ఆందోళన చెందన అవసరం లేదు. ఈ 912 గృహాలను కూడా పండగ కానుకగా మరి ఒక పెద్ద బహిరంగ సభ ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసి మరి మంత్రివర్యుల చేతుల మీదుగా ఇక్కడే అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందజేయడం జరుగుతుంది. అయితే గతంలో ఏదైతే ఈ జీవో ఇచ్చి మరి చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా 143,000 గృహాలని టిడ్కో తరపున కేవలం 1 రూపాయికి అందజేస్తున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్స్ కె మాధవి, డాక్టర్ రాణి సుష్మిత, డి కీర్తి, పరిపాలనా అధికారి ఈశ్వరరావు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి మణిరామ్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 3 ఫిల్మ్ మేకర్స్ చిత్ర టైటిల్ను నిర్మాత దర్శకులు కుమారస్వామి ఆవిష్కరించారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుమారస్వామి మాట్లాడుతూ తమ బ్యానర్లు గతంలో నిర్మించిన ప్రొడక్షన్ 1 ప్రొడక్షన్ 2 చిత్రాలను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త వారితో వినోదాత్మకంగా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఫిల్మ్ మేకర్ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కుమార్ స్వామి ఎన్ఏటి ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రొడక్ట్ నెంబర్ 3 ఫిల్మ్ మేకర్స్ అనే టైటిల్ ఈరోజు లాంచ్ చేశాం. దానికి ప్రొడ్యూసర్స్ గా ఎన్ఏటి ఎంటర్టైన్మెంట్, అత్తలు పెంచయ్య, క్రికెట్ సత్యనాయుడు, కో ప్రొడ్యూసర్ పిఎన్ఆర్ సిఎన్ఆర్ ఆరత్నాయుడు గారు సహకరిస్తున్నారండి. ఈ సినిమాని మీరందరూ మా ప్రొడక్ట్ నెంబర్ 1 ప్రొడక్ట్ నెంబర్ 2 సినిమాలు ఆదరించినట్లుగానే ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సినిమా గురించి చెప్తా సార్, సబ్జెక్ట్ ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ అనండి. ఒకే ఒక లైన్ థ్రెడ్ మీద నడుస్తుందండి. సినిమా అంటే కొంతమందికి వ్యాపారం కావచ్చు, కొంతమందికి వినోదం కావచ్చు, బట్ ఒక మాత్రం ప్రయాణం అనే లైన్ మీద ఫిల్మ్ మేకర్స్ చుట్టూ ఫన్ అండ్ ఎమోషన్ గా క్యారీ అయిన అవుతుందండి. సార్ క్యాప్షన్ క్రూ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. కుమార్ గారు యాక్చువల్లీ చాలా మంచి లోగు అండ్ చాలా మంచి క్యారెక్టర్తో ఆయన డైరెక్టర్ ఇప్పుడు డైరెక్ట్ కొత్తగా డైరెక్ట్ హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ మీ అందరికీ వీళ్ళకి సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి, అందరూ కొత్త వాళ్ళు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అని నేను దగ్గర రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, హలో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రైతు తమ పంటలను ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ మధు కోరారు. మెలియాపట్టి మండలం మహిళా సమైక్య కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు విహెచ్ఏతో సమీక్ష నిర్వహించారు. రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకుంటే ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధి రైతులకు చేకూరుతుందని అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సరోజిని, ఏవో దానకర్ణుడు, ఎంపీపీ ప్రతినిధి ఈశ్వరమ్మ ఉదయ్, జడ్పీటీసీ ఎండయ్య, వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. పంట నమోదు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రైతుకి ఏ ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం అందించాలనే కూడా ఖచ్చితంగా అతను పంట నమోదులో నమోదై ఉండాలి. క్లీన్ గా ఉండాలంటే కూడా నమోదు చేయడం జరిగిపోతుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటారో, ప్రాబ్లం అంటే ఇంకేం లేదు, రైతు గ్రామంలో లేకపోవడం కానీ లేదా అతనికి ఆన్లైన్ లో అతని యొక్క భూ వివరాలు రాకపోవడం కానీ లేకపోతే అతను ఎక్కడో ఉండే తర్వాత నుంచి మన అంత అయిపోయిన తర్వాత వచ్చేసి పద్ధతి ఏంటంటే ఏ రైతు భూమి వివరాలు ఆన్లైన్ లో లేవో, ఆఫ్లైన్ లోనే ఉన్నాయో, అంటే నాన్ కంప్లైంట్ లో ఉన్నాయో, వాళ్ళ యొక్క వివరాలు మన గ్రామంలో మీరు మామూలు కొంచెం కలెక్ట్ చేసి ఇస్తే మళ్ళీ మేము పై పంపించాలి, ఆర్టీజీఎస్ పంపించాలి. ఆర్టీజీఎస్ నుంచి మళ్ళీ వాళ్ళు ఈ అభిలాండ్ రాకపోతే డైరెక్ట్ గా ఎంటర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా మనం ఆర్టీజీఎస్ పంపిస్తే వాళ్ళు ఈ యాప్ అగ్రమెంట్ చేసిన తర్వాతే పంట నమోదు చేయాలి. దానికి అభిలాండ్ రావడం లేదు, మళ్ళీ రావడం లేదు. జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గ పరిశీలకులు నరేష్ కుమార్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశం అంతా మన వైపు ఎందుకు చూస్తున్నారు? మొత్తం భారతదేశంలో 30 రాష్ట్రాలు, 8-9 పైన కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నా ప్రతి ఒక్క స్టేట్ కూడా మన వైపు ఎందుకు చూస్తుందంటే ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకత్వం, ప్రజల పట్ల అభిమానం గల నాయకత్వం, ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకత్వం, మరి ప్రజలతో నడిచేటటువంటి నాయకత్వం మనకి జగనన్న మన ముఖ్యమంత్రి అవ్వడం బట్టి మన జగనన్న తాలూకా ఈ పాపులారిటీని మనం ప్రతి ఒక్క నాయకులు కూడా సంతోషించాలి, తృప్తి చెందాలి, ముందుకు తీసుకెళ్లాలని మీ అందరు కూడా మీ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క సీటు గెలాల్సిందే, దానికి అందరూ కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా మనం చాలా సమావేశాలు మాట్లాడుకుందాం,
మీ అందరూ మంచి వాళ్ళు, విద్యత కలిగిన వాళ్ళు, అభిమానస్తులు, కష్టపడి పనిచేయండి, శాంతమని గెలిపెత్తండి, వైఎస్ఆర్ పార్టీ బలపరచండి, జగన్ నాయకత్వాన్ని బలపరచండి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో అంబేద్కర్ నగర్లో దళితుల నీటి కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. ఈ పేటలో 500 కుటుంబాలు నివాసం ఉన్నప్పటికీ 1000 మంది నివసిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులకు నీటి సమస్యలు వివరించగా వాటర్ ట్యాంకర్ కట్టించారు. కానీ 3 సంవత్సరాలు అయినా మంచినీరు రావడం లేదని దళితులు వాపోతున్నారు. మంచినీరు లేకపోవడంతో బయట నుంచి నీరు కొనుక్కొని తాగవలసి వస్తుందని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుక్కోలేను, అక్కడ ఊరి దగ్గర పెళ్లి తెచ్చుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది ఒక ట్యాంక్ కట్టి. మరి మంచినీళ్ళు రావట్లేదు. మరి సంజనారు అంటే ఇంటింటికి కొలలు ఉన్నాయి. మా కొలలు కానీ మంచినీళ్ళకి మా చాలా ఇబ్బందిగా ఉంది. మరి మాకు ఎవరో పట్టించుకోవట్లేదు. ఎంతమంది వచ్చినా చెప్తున్నాం కానీ మంచినీళ్ళు వీరికి ఐదుకి మంచినీళ్ళు పెట్టండి బాబు అంటున్నాం. గోకవరం గ్రామం అంబేద్కర్ పేటలో ఇక్కడే కాకుండా అలా కొత్త ఇది అంటే నారావారి చెరువు దగ్గర ఉన్నటువంటి దళిత పేట, సంజయ్ నగర్లో ఉన్నటువంటి దళిత వాడల్లోని మొత్తం దళిత ప్రజలందరూ కూడా మంచినీళ్ళకి తాగునీటికి కొద్దిపై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్యాంకులు ఉన్నా సరే ట్యాంకులో నీళ్ళు లేవు. ఇకపోతే అంబేద్కర్ పేట ఈ విషయానికి వస్తే ఇక్కడ తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేక బయటికి వెళ్ళి ఈ లేబర్ అందరూ కూడా బాటిల్లో 20 రూపాయలు చెప్పిన, 30 రూపాయలు చెప్పిన కొనుక్కొని వచ్చి తాగడం జరుగుతుంది. సుమారుగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మన ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు గారు అయినటువంటి నాయకులు శాసనసభ్య ఎమ్మెల్యే గారు ఆ రోజు మా పేటలోకి వచ్చి ఈ దళిత మహిళలు అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఏం కావాలంటే అయ్యా మాకు వాటర్ తాగడానికి వాటర్ లేదు, మాకు పలానా దిక్కున కుంతిదేవి అమ్మవారి ఆలయం దగ్గర స్థలం ఉన్నదే అక్కడ వాటర్ ట్యాంక్ కట్టేసి మాకు సాయిబాబా వాటర్ ఇప్పించి ఏర్పాట్లు చేయించండి, లేకపోతే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అంటే మా పేటలో తాగడానికి చాలా ఇబ్బందులు, వాటర్ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి వారి యొక్క కోరిక చెప్తే మీరందరూ కలిపి నాకు ఓట్లు వేయండి, నేను మీకు ఖచ్చితంగా నేను గెలిచిన వెంటనే వచ్చి అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేసి తాగడానికి వాటర్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఇదిగో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు, కానీ ఇది కట్టడానికి ఇంత ఇది చిన్న ట్యాంకు, కొద్దిగా వాటర్ కొన్ని 100 కొద్ది లీటర్లు ఉండే ఈ ట్యాంకు నిర్మాణం చేపట్టడానికి దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు దీనికి ఒక ట్యాప్ లేదు, మంచి పైపులు లేవు, మంచినీళ్ళు లేవు. అలాగే ఈ పక్కనే వాటర్ నుయ్యోటి ఉన్నది, అది తాగడానికి శుద్ధ నీరు ఎందుకు పనిచేయదు, కాల్షియం ప్రాబ్లం వచ్చేసి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ కనీసం అది వాడుకోవడానికి కూడా పనిచేయలేని పరిస్థితిలో, గచ్చంతలేని పరిస్థితిలో ఆ నీరే ప్రజలు ఈ పేటలో కొంతమంది తాగడం జరుగుతుంది, కొంతమంది వాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పేటలో తాగడానికి నీరు లేక లేబర్ అందరూ కలిపి బయటికి వెళ్ళి ఇతర ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కోవడం పరిస్థితి వస్తుంది. కొంతమంది కొనుక్కోలేక తక్కువ వాటర్ కూడా అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుని తాగుతున్నారు. ఇది చాలా ఘోరం. ఎందుకంటే దీన్ని మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే దళితుల పక్షపాతం ఈ ప్రభుత్వం అని చెప్పేసి అనేసి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వాగ్దానాలు చేసేసి దళితుల వైపునే ఉంటామని చెప్పి అంటున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మీడియా సమావేశంలో పెందుర్తి నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐడి బాబు మాట్లాడుతూ దళితులపై వెదుల నర్వ గ్రామంలో దాడి జరిగిందని పుచ్చ విజయ్ కుమార్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయాల కోసం కులాలతో రాజకీయాలు చేయకూడదని సూచించారు. ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేయడం, కార్యకర్త బొట్ట ముత్యాలపై కేసులు పెట్టించడం సబబు కాదని అన్నారు. వాస్తవంగా దళితులపై దాడి జరిగి ఉంటే దానికి మేము ఏ పార్టీ వారిపై అయినా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బొట్ట ముత్యాలు మాట్లాడుతూ తనపై ఆరోపణలు రుజువైతే చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా దానిని కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి నాయుడు, బర్రయ్య తదితరులు పాల్గొన్నారు. నా మీద గత 9వ తారీఖుని నేను బాబా దగ్గర ఎక్కించుకొని ఈ కుర్రలు లేదు నేను పుట్టనన్నట్టుగా వీళ్ళు సాక్ష్యం పలుకుతున్నారు. నేను అక్కడ అక్కడ కానీ ఆ దగ్గరలో కానీ నేను ఆ కుర్రల దగ్గర కానీ డాబా దగ్గర కానీ ఎక్కడున్నాను? బండి పవన్ కుమార్, బండి మహేష్, బండి పవన్ కుమార్ వచ్చి నేను ఏదో చేశానని నా మీద తప్పుడు వార్తలు రాసి నా మీద వీళ్ళందరూ కలబెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు దీన్ని కుట్రేటంటే నేను వెదిల్లారంలో ముళ్ళు ముచ్చాలు ఆడు కార్పొరేట్ రైన్ కాడి నుంచి
2021 3/8/25 తారీఖున మా మీద ఆయన గెలిచినట్టు కేసు పెట్టడం జరిగింది. తర్వాత మా అన్నయ్యని ఇంటికి వచ్చి అది కాకుండా ఇదే వ్యక్తులు ఉరుపుడు రాజు చట్టి రాము ఓం గారు బొరయ్య మల్లు ముచ్చాలు వీళ్ళందరూ మా అన్నయ్యని ఇంటికి వచ్చి కొట్టా అప్పుడు కేసు కోరడం ఉంది అన్న కదా. అదే కేసు ఉంటూ నేను రాజకీయాల్లో ఎదుగుతానని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్న కదా తప్పుడు వార్తలు రాస్తారు తప్పుడు కోతలు కూర్చుంటారు. ఏమి తేడా వచ్చినా దళితులు అలా ఏదైనా డిఎస్పి గారు ప్రూవ్ చేస్తే దానికి నేను ఎటువంటి దానికైనా సిద్ధంగా కట్టుబడి ఉన్నానని చెప్తూ తెలియజేసుకుంటాను. పెడితే నేను అక్కడ ఉన్నానన్న స్పాట్లో నా సెల్ నెంబర్ అడిగారు. నేను అక్కడ ఉన్నానని కానీ నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ వాళ్ళు ఎక్కించుకోవడం కానీ వాళ్ళతో నేను తాగడం కానీ ఇలాంటిది ఏం చేసినా నేను దేనికైనా చట్టప్రకారంగా నేను శిక్ష అనుభవించినందుకు రెడీ అని నేను డిఎస్పి గారు కూడా అదే చెప్పాను. మా దళితులకు ఎవరికైనా అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా స్పందించి ఏ ఒక్క నాయకుడిని కూడా అది తెలుగుదేశం అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఎవరైనా సరే మేమైతే ఒప్పుకునేది లేదు ఉపేక్షించేది లేదు. నిజంగా మా దళితులకి అన్యాయం జరిగి బొట్టం వచ్చారే మాకు ఆయన కొట్టాడు అనుకోండి వాళ్ళ మీద దాడి చేశారనుకోండి దళితులపై నేను దాడి జరిగినప్పుడు బొట్టం వచ్చారు కానీ ఎవరైనా సరే మళ్ళీ వచ్చారని సరే ఊరుకునేది లేదు. ఓనర్ కోసం కొట్టాలి నువ్వే పెద్ద తప్పులు చేసి దళితులు నువ్వే మోసం చేసి దళితుల పేరు చెప్పుకొని ఇక్కడికి వస్తే ఉపేక్షించేది అనేది జరగదు. దయచేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జోలికి కానీ వస్తే మాత్రం జోడు తీసి కొట్టవలసి వస్తుందని చెప్పి పుచ్చా విజయ్ కుమార్ నీకు కుచ్చులు ఎగరబడతావు అని చెప్పి నిన్ను మూలంగా హెచ్చరిస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి వేడుకలు కలెక్టరేట్ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు. టిడ్కో బిల్డింగ్ల నిర్మాణాన్ని పునఃప్రారంభం అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన అందజేస్తామన్న చైర్మన్ ప్రసన్న కుమార్. ఎన్ఐటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 3 చిత్ర టైటిల్ను ఆవిష్కరించిన దర్శక నిర్మాతలు. ఈ వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.